హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ మరింత ఆరోగ్యంగా ఉండటం కోసం నేను మీ ముందుకు ఈరోజు మరొక హెల్తీ వంటకంతో వచ్చేసానండి. చూసారుగా ఫ్రెండ్స్, గోంగూర. ఎస్, ఈరోజు ఎంతో రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన మన ఆంధ్ర వంట, ఆంధ్ర గోంగూర పచ్చడి చూపించబోతున్నాను. అది కూడా పాతకాలం మన నానమ్మ అమ్మమ్మల నాటి పద్ధతిలో చేసి చూపించబోతుంది మా దరియ. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాము. 3 కట్టల గోంగూర ఇలా కడిగి పెట్టుకోవాలి. 15 ఎండుమిర్చి, పెద్ద సైజు ఉల్లిపాయ 1 ఇలా ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. 2 టేబుల్ స్పూన్స్ నూనె, జీలకర్ర, కరివేపాకు, తాలింపు దినుసులు, 1/2 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్స్ వేరుశనగలు, 1 వెల్లుల్లి. ఇక ఆలస్యం చేయకుండా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా పచ్చడికి కావాల్సిన పదార్థాలన్నీ స్టవ్ దగ్గరలో తెచ్చుకుని పెట్టుకోండి. పచ్చడిలో ప్రధాన పాత్ర పోషించేది ఉప్పు అండి. ఉప్పును మీకు చూపించడం మర్చిపోయాను, కానీ ఉప్పును కూడా దగ్గర పెట్టుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో చూసేద్దాము. ముందుగా బాండీ పెట్టుకుని 2 టీ స్పూన్ల నూనె వేసుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న ఎండుమిర్చి నూనెలో వేసి వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టుకుని వేయించుకోండి. ఎండుమిర్చి ఎట్టి పరిస్థితుల్లో మాడకూడదు. ఎండుమిర్చి మాడిని అంటే నల్లగా అయిపోతాయి, రుచి కూడా పాడైపోతుంది పచ్చడిలోకి. ఎండుమిర్చి బాగా వేగిన తర్వాత అందులోనే 2 టీ స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసుకోవాలండి. ఇవన్నీ కూడా సిమ్లోనే వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మీకు డౌట్ వచ్చి ఉంటుంది, వేరుశనగ గుళ్ళు మెంతులు వేయటం కొత్తగా అనిపించి ఉంటుంది. మా దరియాను కూడా ఎందుకని అడిగితే, వేరుశనగ గుళ్ళు ఏమో రుచిని పెంచుతుందంట, అలాగే మెంతులేమో మనం చేసే పచ్చడి యొక్క సువాసనను మరింత రెట్టింపు చేస్తుందని చెప్పింది. ఇలా వేయించుకున్న పదార్థాలన్నీ పక్కన పెట్టుకుని మళ్ళీ 1/2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని బాండీలో ఇప్పుడు కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలండి. చిన్నప్పుడు మా నాన్నగారు ఒక గోంగూర కథ చెప్పారండి. ఒక కుటుంబం తరచూ గోంగూర పచ్చడి, గోంగూర పులుసు తింటూ ఉంటూ 1-2 మేడలు కట్టేశారని. చిన్నప్పుడు నాకు అర్థం కాలేదు గోంగూర తింటం ఏంటి, మేడలు కట్టడం ఏంటని. ఇప్పుడు అర్థమైంది, గోంగూర అనేది బెస్ట్ మెడిసిన్ అనే చెప్పచ్చండి. గోంగూరలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయండి. అధిక శాతంతో ఐరనే కానివ్వండి, విటమిన్ సి అనే కానివ్వండి, ఫైబర్ అనే కానివ్వండి, ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. అందుకనే గోంగూర తినటం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా విముక్తి పొందొచ్చు. అదండి ఈ కథ ఒక సారాంశం. ఆ తర్వాత ఇలాగా రోట్లో వేసుకుని అన్నీ దంచుకోవాలండి. చెప్పాను కదండి మన నానమ్మ అమ్మమ్మల నాటి పద్ధతిని. మా దరియా కూడా రోట్లో వేసి ఉప్పు, వేయించుకున్న ఎండుమిర్చి, వేరుశనగ పల్లీలు, మెంతులు అన్నీ వేసుకుని దంచుతుందండి. దీనిలోనే జీలకర్ర, వెల్లుల్లి వేసి కూడా మెత్తగా దంచుతుంది. ఏదైనా మిక్సీలో పట్టుకుని చేసుకున్న పచ్చళ్ళ కంటే రోటీలో చేసుకున్న పచ్చళ్ళ రుచే వేరుగా ఉంటుంది. నేను అన్నానని కాదు, ఇదేంటండి గంపడు గోంగూర రాస్తే గుప్పడయింది, ఏంటో గోంగూర ఏమో అంతేసాను, ఆఖరికేమో ఇంత అయిపోయింది. సర్లేండి, ఏం చేద్దాం. అబ్బో, మా దరియా చాలా ఫాస్ట్గానే దంచేస్తుందండి. వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి మిగతా పదార్థాలన్నింటినీ కూడా చాలా మెత్తగా పౌడర్ చేసేసింది. అదే నన్ను దంచమంటే 1 గంట పైన కూర్చుని దంచుతూ ఉంటానేమో ఆయాసపడతా మా దరియా కాబట్టి 10-15 నిమిషాల్లో మెత్తగా దంచేసిందండి. ఎలాగైనా పాతకాలం పద్ధతి మనుషులకి ఈ పాతకాలపు అలవాట్లన్నీ చేతిరిగి ఉంటాయి. అదే మన వల్ల అస్సలు కాదు, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా మిక్సీలు, గ్రైండర్కి అలవాటైపోయారు కదండి. అన్నట్టు ఈ రోజుకి ఎంత వయసు ఉంటుంది అనుకుంటున్నారు? నేను చెప్పనా, 100 సంవత్సరాలు ఉంటుందండి. అవునండి, ఇది మా నానమ్మ గారి ఇంట్లో నుంచి నేను తీసుకున్నాను నాకు కావాలని చెప్పి. నేను పాతకాలపు వస్తువులన్నీ భద్రంగా దాచుకుంటానండి. నెక్స్ట్ జనరేషన్ కూడా ఎలాగైనా ఈ రోజుని భద్రంగా అప్పచెప్పాలనుకుంటున్నానండి. ఆ తర్వాత పచ్చడి కార్యక్రమంలోకి వచ్చేస్తే ఇలాగ ఉడకబెట్టి ఉంచుకున్న గోంగూరని ముందుగా దంచిపెట్టుకున్న
కారంలోకి కలిపి రుబ్బుకోవాలంటండి. చూసారా ఎంత ఫాస్ట్గా రుబ్బేస్తుందో మా దరియా. మధ్యలో అప్పుడప్పుడు కలుపుతుందండి. ఎంత చక్కగా రుబ్బుతుందో అండి మా దరియా. రోట్లో పచ్చడి ఏదైనా అలవాటు, అలవాటు అనేది ఉంటేనేగా అండి. మధ్య మధ్యలో స్కిల్స్ చూసారా, రోటి పచ్చళ్ళలో స్కిల్స్ ఏంటా అనుకుంటారా? అవేనండి. మరి కొంచెం కొంచెంగా వేసుకుని రుబ్బుకుంటా తీసి పక్కన పెట్టుకుంటుంది. అదే నన్ను ఈ రోటి పచ్చడి చేయమంటే చుట్టూ ఎంత పడేసి ఉండేదాన్నో. అవేనండి స్కిల్స్ అంటే, చుట్టూ పడేయకుండా చక్కగా చేసుకుంటాం. ఆ రోటి పచ్చడిలో తగినంత ఉప్పు మరి ఉల్లిపాయలు వేసి బాగా కలిపి పెడుతుందండి రోట్లోనే. రోట్లో ఏది కూడా కింద పడకుండా చేయటం అనేదే గొప్ప ప్రాక్టీస్ అండి. ఇలాగ మొత్తం రుబ్బుకున్న రోటి పచ్చడిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. చిన్నప్పుడు మా నాన్నమ్మగారైతే ఆ రోటిలో పచ్చడి నూరేసిన తర్వాత వేడివేడి అన్నం ఆ రోటిలో వేసి రెండు మూడు ముద్దలు కలిపి పెట్టేదండి. అదొక రుచిలేయండి రోటిలో అన్నం కలిపి తీసి తింటాం అనేది ఆఖరిలో. అంతెందుకు మన మామిడికాయ పచ్చడి పట్టుకున్నా కూడా బేషన్లో లాస్ట్లో రెండు మూడు ముద్దలు అన్నం వేసి కలిపి తీసి తింటాం కదా, అదో టేస్ట్లేండి. ఇకపోతే మన గోంగూర పచ్చడిలోకి వస్తే ఆఖరి ఘట్టానికి వచ్చేసాము. అదేనండి తాలింపు. పచ్చడికి ఎప్పుడైనా తాలింపే మంచి సువాసన అనేది చేకూరుస్తుంది. తాలింపు అంటే ఏదో స్పెషల్ ఏం లేదులే అండి. నూనె, తాలింపు గింజలు, రెండు ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టింది. ఆ తర్వాత ముందుగా నూరు పెట్టుకున్న ఈ గోంగూర పచ్చడిని తీసుకొచ్చి తాలింపులో కలిపి బాగా కలిపి పెట్టాలండి. తాలింపు అంతా కూడా మనం నూరు పెట్టుకున్న గోంగూర పచ్చడికి బాగా పట్టాలండి. అంతేనండి చాలా సింపుల్ గోంగూర పచ్చడి. చూసారుగా ఎంత బాగుందో చూడటానికి. వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి వేసుకుని ఒక నాలుగు చుక్కలు నెయ్యి వేసుకుని తింటే ఉంటుందండి అదరహ అనక ఎవ్వరు ఉండరండి. ఇదేనండి ఈరోజు మన ఆంధ్ర గోంగూర రోటి చట్నీ. చూసారుగా ఎంత బాగుందో. తప్పకుండా అందరూ ట్రై చేయండి ఇంట్లో. ఆరోగ్యకరమైన వంటలు తిందాం, మరింత మన యొక్క ఆయుష్ను పెంచుకుందాం. ఏమంటారు? ఈ గోంగూర పచ్చడి అనేది మన ఇంట్లో చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరూ తినచ్చండి. రక్తహీనత కలిగి ఉన్నవాళ్ళు మరియు దీర్ఘకాలిక సమస్యలు, బీపీ, షుగర్ వాళ్ళకి ఇది బెస్ట్ మెడిసిన్ అండి. ఇంట్లో అప్పుడప్పుడు రోటి పచ్చళ్ళు చేసుకోండి. మిక్సీలో వేసుకునే పచ్చళ్ళు అంటే రోట్లో వేసుకునే పచ్చళ్ళలో కమ్మగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. విన్నారుగా మా దరియా చెప్పింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉంది? బాగానే ఉంది, సూపర్ ఉంది. ఏంటది ఈ పచ్చడి? గోంగూరది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్.